ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందర చూసే వాళ్ళందరికి నా స్మాల్ రిక్వెస్ట్, అదేంటంటే ఈ ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ 2022 లోపల నా టార్గెట్ వచ్చేసి 10,000 సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ విజిట్ చేస్తే కంపల్సరీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనలో చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలనుకుంటారు. కొనే వాళ్ళకి ఏమవుతుందంటే బడ్జెట్ కూడా చూసుకుంటారు అనమాట. ప్రతి ఒక్కరు 120,000, 140,000 పెట్టేసి ఓలాలు, ఒకినోవా, ఐప్రెస్ ప్లస్లు ఆ బండ్లు కొనలేరు కదా. సో ఏమవుతుందంటే అక్కడ మనం తిరిగే రేంజ్ని బట్టి కూడా ఉంటుంది. డైలీ 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి 150 కిలోమీటర్లు వచ్చే వెహికల్ కానీ 140 కిలోమీటర్లు రేంజ్ వచ్చే వెహికల్స్ అవసరం ఉండదు. సో అంత ఖర్చు పెట్టి కూడా కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే 100,000 లోపు చూడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు తక్కువ రేంజ్ ఉంటే, అంటే అంత రేంజ్ అవసరం లేదు మనకి, ఒక 80 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో కావాలనుకుంటే 100,000 లోపల 80 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో వచ్చే వెహికల్స్ ఏమున్నాయో, మంచివి ఏవో అనేది ఈరోజు ఈ వీడియోలో చేయబోతున్నాను. నేను ఒక 4 వెహికల్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట ఈ రేంజ్ ప్రైస్లో. అండ్ నేను ఒక క్రైటీరియా పెట్టుకున్నా. సో ఈ క్రైటీరియాని రీచ్ అయితేనే ఆ వెహికల్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే బడ్జెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ 1 లక్ష లోపల ఉండాలి. అండ్ రేంజ్ వచ్చేసి 80 నుంచి 100 మధ్యలో ఉండాలి. అండ్ బ్యాటరీ వచ్చేసి మినిమం 2 కిలోవాట్ అవర్ ఉండాలన్నమాట. సో ఈ మినిమం క్రైటీరియా అనేది ఖచ్చితంగా పెట్టుకున్నా. ఈ ఆప్షన్స్ ఏ వెహికల్స్లో అయితే ఉన్నాయో ఆ వెహికల్స్ని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి కంపారిజన్ వీడియో కాదు, జస్ట్ మీకు గైడెన్స్ లాగా అనమాట. 100,000 లోపల ఏ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి మంచివి అనేసి ఒక గైడెన్స్ వీడియో అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాక్సిమం మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి డీటెయిల్ రివ్యూస్ అనేవి మన ఛానల్ చేశాను, చూడకపోతే కూడా చూడండి. లెట్స్ జంప్ ఇన్ ది వీడియో. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయే వెహికల్స్లో మీకు ఏ వెహికల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లిస్ట్లో ఫస్ట్ ఉన్న వెహికల్ ఏంటంటే మనకి ఓల్డెస్ట్ వెహికల్ ఒకినో ఐప్రైస్ ప్రో. దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ 96,000 ఇది. అండ్ కలర్స్ వచ్చేసి మనకి 4 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. రేంజ్ వచ్చేసి మనకి 80 to 85 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది. అండ్ ఈ రేంజ్ కూడా వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేయడం కాదు, ఇది కస్టమర్స్ చెప్పిన రేంజ్ ఇది మనకి ఇది. అండ్ బ్యాటరీ వచ్చేసి 2 కిలోవాట్ అవర్, నార్మల్ పవర్ 1 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ దాకా రీచ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఛార్జింగ్ టైం వచ్చేసి 4 to 5 అవర్స్ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు, బూట్ స్పేస్ కూడా 0 మనకి దీంట్లో. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ పరంగా వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చినారు. ఫ్రంట్ వచ్చేసి అలాయ్ వీల్, 2-inch ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్యాక్ సైడ్ టైర్లో బిఎల్డిసి హబ్ మోటర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ అనేది మనకి ఇది డిటాచబుల్ బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ కాదు. మోడ్స్ పరంగా చూసుకుంటే మనకి దీంట్లో టోటల్ 3 మోడ్స్ ఉంటాయి, ఎకనామిక్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ టర్బో మోడ్. టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 70 కిలోమీటర్స్ దాకా రీచ్ అవుతుంది అనేసి కస్టమర్స్ చెప్పడం జరిగింది. వారంటీ పరంగా మనకి ఒకినోవా ఐప్రైస్ ప్రో మీద బ్యాటరీ మీద వచ్చేసి 3 ఇయర్స్ లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్, మోటార్ మీద 3 ఇయర్స్ లేదా 30,000 కిలోమీటర్స్ అన్నారు. అండ్ ఛార్జర్ అండ్ కంట్రోల్ మీద 1 ఇయర్ అని చెప్పడం జరిగింది. సర్వీస్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఆల్ ఓవర్ ఇండియా షోరూమ్స్ అనేవి బాగా ఉన్నాయి కాబట్టి మనకి సర్వీస్ పరంగా మాక్సిమం ఎటువంటి ప్రాబ్లం రాదు. లిస్ట్లో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ప్యూరి నుంచి ఈప్లూటర్ 7G. ఇది వచ్చేసి మనకి ప్రైస్ 97,000 to 1 లక్ మధ్యలో ఉంటుంది. రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ వస్తుంది కన్ఫామ్గా, కస్టమర్స్ చెప్పిన విషయం ఇది మనకి. బ్యాటరీ వచ్చేసి ఇది మనకి 2.5 కిలోవాట్, మోటార్ వచ్చేసి నార్మల్ పవర్ 1.5 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 2.2 కిలోవాట్ వరకు రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 60 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అండ్ మోడ్స్ వచ్చేసి 3 మోడ్స్ ఉంటాయి, 1, 2, 3 మోడ్స్ అనేసి. అండ్ మనకి దీంట్లో బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. టైర్స్ వచ్చేసి 10-inch టైర్స్ ఇవి, కొంచెం వెన్ కంపే ఇక్కడ ఉన్న లిస్టులో ఇది ఈ వెహికల్కి కొంచెం చిన్న టైర్స్ అన్నమాట, 10-inch టైర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ట్యూబ్లెస్ టైర్సే, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, వెనకలో వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ మోటార్ కూడా బ్యాక్ సైడ్ బిఎల్డిసి హబ్ మోటార్ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి ఫ్రంట్ లెగ్ స్పేస్ కూడా సఫిషియెంట్ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి పర్టికులర్గా లేడీస్కి అయితే బాగా సూట్ అవుతుంది అనమాట కన్ఫామ్గా. హైటెక్ ఉన్న పర్సన్స్కి అయితే కొంచెం ఇబ్బంది. ఒకినోవా ఐప్రైస్ ప్రో వచ్చేసి ఎత్తుగా స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ కానీ డబుల్స్ ఎక్కువ జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి అది ప్రిఫర్ చేయండి. లేడీస్కి ఎక్కువ అనుకుంటే మాత్రం ఇది ఈ వెహికల్ ప్రిఫర్ చేయొచ్చు, నా సజెషన్ ఇది. ఛార్జింగ్ టైం 4 to 5 అవర్స్ పడుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు మనకు దీనిలో. వారంటీ పరంగా చూసుకుంటే బ్యాటరీ మీద మనకి 5 ఇయర్స్ అని చెప్పడం జరిగింది. అండ్ మోటార్ మీద 3 ఇయర్స్ చెప్పడం జరిగింది. సర్వీస్ పరంగా చూసుకుంటే కూడా మనకి ప్యూర్ ఈవీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా కూడా షోరూమ్స్ ఉన్నాయి. బట్ ఏమంటే ప్రజెంట్ కొంచెము షోరూమ్ వాళ్ళకి, ఐ మీన్ డీలర్స్కి అండ్ కంపెనీ వాళ్ళకి కొంచెం ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ సాల్వ్ అయితే కూడా వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అనేది రాదని నేను అనుకుంటున్నాను అనమాట. ఎక్కువ లేడీస్ కానీ లేకుంటే 5.8 ఉన్న పర్సన్స్ కానీ బాగా వెళ్ళొచ్చు. నేను కూడా ఆల్రెడీ ఆ వెహికల్ని నడిపి చూసినాను, కంఫర్ట్గానే ఉంది, మనకేం ప్రాబ్లం లేదు నా హైట్ వరకు అయితే. అండ్ ఇది సిట్టింగ్ పొజిషన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు వెన్ కంపేర్ టు ఒకినోవా ఐప్రైస్ ప్రో. ఈ ప్లూటర్ 7G లో మనకి సిట్టింగ్ పొజిషన్ అనేది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి 100,000 లోపు
ఇప్పుడు చెప్పిన దాంట్లో చెప్పబోయే దాంట్లో కూడా బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అని నా ఒపీనియన్ ఇది. దీని ప్రైస్ కూడా వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, 85,000 వరకే ఉంటుంది ఆన్రోడ్ ప్రైస్ ఇది. అండ్ రేంజ్ కూడా మనకు వచ్చేసి 90 to 100 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ రేటింగ్ వచ్చేసి 2.2 కిలోవాట్ అవర్ వస్తుంది. అండ్ మోటర్ రేటింగ్ వచ్చేసి నార్మల్ పవర్ 1.3 కిలోవాట్, అండ్ పీక్ పవర్ వచ్చేసి 2.1 కిలోవాట్ దాకా రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 60 కిలోమీటర్స్ పర్ అవర్ దాకా వెళ్తుంది. మోడ్స్ వచ్చేసి మనకి దీంట్లో 2 ఉంటాయి, హై అండ్ లో మోడ్స్ అన్నమాట. ఛార్జింగ్ టైం వచ్చేసి 5 to 6 అవర్స్ పడుతుంది. దీంట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. అండ్ వీల్స్ వచ్చేసి మనకి దీంట్లో కూడా స్మాల్ వీల్సే, 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కొంచెం కాస్ట్ కట్టింగ్, దీంట్లో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అనేవి లేవు, డ్రమ్ బ్రేక్సే. కానీ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఒక బ్రేక్ వేస్తే కూడా 2 బ్రేక్స్ పడుతుంటాయి, అది దీన్ని కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఇది కొంచెం బెటర్ ఆప్షన్ మనకి దీంట్లో, డిస్క్ బ్రేక్స్ లేకున్నా ఈ ఫీచర్ అనేది కొంచెం సేఫ్టీ పరంగా బెటర్ మనకి దీంట్లో. టోటల్గా మనకి దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి అండ్ బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మనకి 85,000కి 90 to 100 మధ్యలో రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ బూట్ స్పేసు, మంచి బిల్ట్ క్వాలిటీ, సీట్ కూడా మనకు చాలా పెద్దగా ఉంటుంది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే కూడా, ఫస్ట్ చెప్పిన రెండింటితో కంపేర్ చేస్తే కూడా మనకి సీట్ దీంట్లో కొంచెం, సీట్ అనేది దీంట్లో కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా బాగుంది మనకి. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూడకపోతే ఐకార్స్లో కూడా చూడండి, డీటెయిల్స్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో గురించి. వారంటీ విషయానికి వస్తే మోటార్, కంట్రోలర్, ఛార్జర్, కన్వర్టర్ ఈ నాలుగింటి మీద 3 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సర్వీస్ పరంగా కూడా ఆంపియర్ షోరూమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నాయి, బాగానే నో ప్రాబ్లం. దీంట్లో సర్వీస్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు మనకి. ఆంపియర్ ఎలక్ట్రికల్ వెహికల్, ఆంపియర్ మ్యాగ్నస్ సిఎక్స్. అండ్ ఇది ఎవరు ప్రిఫర్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ అందరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ హై ప్రైస్ ప్రో వచ్చేసి స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు లేదా హైట్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు 7G వచ్చేసి మనకి లేడీస్ వరకు బాగా కంఫర్ట్ ఉంటుంది, కొంచెం తక్కువ హైట్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ అవుతుంది. కానీ ఆంపియర్ మ్యాగ్నస్ సిఎక్స్ వచ్చేసి ఎటువంటి పర్సన్ అయినా, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళైనా ప్రిఫర్ చేయొచ్చు, లేడీస్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, హైట్ ఉన్నలో ప్రిఫర్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి 85,000లో వీళ్ళు బిల్డ్ క్వాలిటీ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాటరీ కూడా మనకి ఇది ఫిక్స్డ్ బ్యాటరీ కాదు, డిటాచబుల్ బ్యాటరీ మనకి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి బూమ్ కార్బెట్ 14 అనమాట. రీసెంట్గానే డెలివరీ స్టార్ట్ అయినాయి, బట్ ఏమంటే డెలివరీ అయిన 2వ రోజే ఈ బూమ్ కార్బెట్ 14 యొక్క బ్యాటరీ పేలి ఒక వ్యక్తి విజయవాడలో చనిపోవడం జరిగింది, దురదృష్టశాత్తు. సో అందుకని కంపెనీ అన్ని డెలివరీస్ తక్కువనే జరిగినాయి కాబట్టి అన్ని వెహికల్స్ని రీకాల్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం రెక్టిఫై చేయడం కోసమని రీకాల్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ డీటెయిల్స్ చూద్దాం. మనకి ఫ్యూచర్లో కంపల్సరీ కంపెనీ ఈ వెహికల్ని మళ్ళీ రిలీజ్ చేస్తుంది, మనకి అందుబాటులో వస్తుంది కాబట్టి ఈ వెహికల్ని యాడ్ చేయడం జరిగింది. దీని ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసి 97,000 మనకి. అండ్ రేంజ్ కూడా అప్రాక్సిమేట్లీ 90 కిలోమీటర్స్ దాకా వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 2.1 కిలోవాట్ అవర్. అండ్ మోటార్ విషయానికి వచ్చేసరికి నార్మల్ పవర్ 1.5 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 3 కిలోవాట్ వరకు వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో హైయెస్ట్ పవర్ అంటే ఇప్పుడు దాకా దాంట్లో హైయెస్ట్ వచ్చేసి ఇది అనమాట. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి దీంట్లో 4 to 5 అవర్స్ ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి 100,000 లోపల హైయెస్ట్ వీల్ సైజ్ ఉన్న వెహికల్ ఏది అంటే బూమ్ కార్బెట్ 14 అనమాట. 14 ఇంచ్ వీల్స్ అనమాట ఇవి, ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్. బ్రేక్స్ కూడా వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చినారు, డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇది మనకి. అండ్ మోటార్ వచ్చేసి బ్యాక్ సైడ్ వీల్లో అబ్ మోటార్ పెట్టడం జరిగింది, బిఎల్డిసి అబ్ మోటారు. కలర్స్ వచ్చేసి మనకి 4 ఉంటాయి దీంట్లో. బూట్ స్పేస్ కూడా మనకి 30 లీటర్స్ వరకు అవైలబుల్ ఉంది మనకి దీంట్లో. 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో మనకి. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 70 కిలోమీటర్స్ దాకా రీచ్ అవుతుంది. వారంటీ పరంగా చూసుకుంటే బ్యాటరీ మీద ఇది 5 ఇయర్స్ లేదా 140,000 కిలోమీటర్ వరకు వారంటీ ఉందన్నమాట. మోటార్కి వచ్చేసి కూడా 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ చాసీకి ఈ బాడీ వచ్చేసి దీనికి బయటనే చాసీ పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ చాసీకి వచ్చేసి వీళ్ళు 7 ఇయర్స్కి వారంటీ ఇవ్వడం జరిగింది. సర్వీస్ పరంగా కూడా మనకి బూమ్ కార్బెట్ షోరూమ్స్ మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయితే సర్వీస్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు మనకి. ఇంకో విషయం ఏంటంటే బూమ్ కార్బెట్లో హైలైట్ ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్లో బెస్ట్ సస్పెన్షన్ ఉన్న వెహికల్ ఏదంటే బూమ్ కార్బెట్ అనమాట. నేను డ్రైవ్ చేసి చూసినా కదా ఎంత స్మూత్గా ఉందంటే, చాలా స్మూత్గా ఉంది మనకి. అసలు ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా పనికిరాదు సస్పెన్షన్ పరంగా, చాలా స్మూత్గా ఉందన్నమాట. సస్పెన్షన్లో అయితే దీనికి 100 out of 100 ఇవ్వచ్చు మనం మార్క్స్ దీనికి. ఇప్పటిదాకా చెప్పిన వెహికల్స్ వచ్చేసి మనకి 100,000 లోపే అనమాట. ఏవేవి, ఈ ప్లూటో 7G కానీ, ఒకినో హై ప్రైస్ ప్రో కానీ, బూమ్ కార్బెట్ కానీ, మ్యాగ్నస్ సిఎక్స్ కానీ. ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకుంటే కొన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్ వస్తుందన్నమాట. సో అందుకోసమని ఇది యాడ్ చేయడం జరిగింది. అంతేగాని ఇది మీకు చాయిస్, ఇది కొనాలని లేదు, కొనకూడదని కాదు. ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకుంటే మంచి ఫీచర్స్ వస్తాయనుకుంటే పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ని కూడా చూడవచ్చు. అదేంటంటే ఓలా S1. కానీ ఇది మ్యాక్సిమం ఎవరికి ప్రిఫర్ చేయను ఓలా అనేది, ఎందుకంటే మనకి సర్వీస్ కూడా ప్రాబ్లమ్ చాలా ఉంది కాబట్టి. సో జస్ట్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తున్నా ఒక ఐడియా రావడం కోసం అనేసి. దీని ప్రైస్ వచ్చేసి ఆన్రోడ్ ప్రైస్ 110,000 మనకి. బ్యాటరీ వచ్చేసి 2.97 కిలోవాట్ అవర్. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 90 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. మోటార్ వచ్చేసి నార్మల్ పవర్ 5.5 కిలోవాట్, అండ్ పీక్ పవర్ వచ్చేసి 8.5 కిలోవాట్ దాకా రీచ్ అవుతుంది.
పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఇది చాలా బీస్ట్ అండి, చాలా బాగుంటుంది డ్రైవ్ చేసి చూసినా కాబట్టి. అండ్ కలర్స్ వచ్చేసి మనకి 5 కలర్స్ దాకా ఉన్నాయి. అండ్ బూట్ స్పేస్ కూడా 36 లీటర్స్ దాకా బూట్ స్పేస్ ఉంది, చాలా స్పేషియస్ బూట్ స్పేస్ ఇది మనకి. చార్జ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది మనకి. నార్మల్ ఛార్జింగ్ వచ్చేసి 5 అవర్స్ దాకా పడుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 18 మినిట్స్లో 50% దాకా కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్, 12-inch టైర్స్ ఇవి. డ్యూయల్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. కానీ మోటార్ వచ్చేసి మనకి ఇది బెల్ట్ డ్రివెన్ మోటార్, ఇది బిఎల్డిసి హబ్ మోటార్ కాదు. అన్నిటికీ వచ్చేసి బిఎల్డిసి హబ్ మోటార్ ఉంది, కానీ మనకి దీంట్లో వచ్చేసి బెల్ట్ డ్రివెన్ మోటార్ ఇది. ఓలాకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ అందరికి తెలుసు ఇంకా సర్వీస్ ప్రాబ్లం అనమాట, మేజర్ ప్రాబ్లం. అండ్ చాలా వరకు అన్ని వెహికల్స్ ప్రాబ్లం రావడం జరిగింది. బ్యాటరీలో ఉన్నటువంటి బ్యాటరీ అనేది డ్రైన్ కావడం అనేది, ఒక 40 కిలోమీటర్స్ రేంజ్ 50 కిలోమీటర్స్ రేంజ్ ఉండగానే ఆటోమేటిక్గా 0 కిలోమీటర్స్కి వచ్చేస్తుందని చాలామంది కంప్లైంట్స్ చేయడం జరిగింది కస్టమర్స్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని కొంటా అనుకుంటే ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం అయితే ఇది ఓలా S1 అనేది ఎవరికి ప్రిఫర్ చేయను, సో ఒక ఐడియా కోసమనే చెప్తున్నా ఇది. ఓవరాల్గా ఈ 5 ఎలక్ట్రికల్ వెహికల్స్లో నా వరకు నేను ఏది కొంటా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బడ్జెట్లో కూడా, బడ్జెట్ టైట్ ఉంది నాకు 85,000 మ్యాక్సిమం అనుకుంటే కూడా, ఆంపియర్ మ్యాగ్నెస్ CX. బడ్జెట్ 85,000 కదా, క్వాలిటీ ఎలాగుంటుందో, చీప్ క్వాలిటీ ఇస్తారే అనుకోద్దండి. క్వాలిటీ పరంగా ఇది 1, చాలా బాగుంది. సీట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఇద్దరు చాలా ఫ్రీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది మనకి, సిట్టింగ్ కంఫర్ట్ అండ్ అన్నీ బాగుంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో డిస్క్ బ్రేక్స్ రావు, అండ్ బూట్ స్పేస్ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి బూమ్ కార్బెట్ 14. ఇది వచ్చేసి డెలివరీ అయిన 2 రోజుకే వెనక్కి తీసుకున్నారు, ఫ్యూచర్లో కన్ఫామ్గా వస్తుంది. ఈ సస్పెన్షన్ పరంగా అయితే ఈ వెహికల్ని బీట్ చేసి నాకు తెలిసి ఏది లేదనుకుంటున్నాను తెలిసి. సో సస్పెన్షన్ పరంగా వెళ్ళాలనుకుంటే బూమ్ కార్బెట్ 14 తీసుకోవచ్చు, అలాగే రఫ్ హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు దీన్ని మనం, ఏం ప్రాబ్లం లేదు. థర్డ్ వచ్చేసి ఇంకా స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు, కొంచెం ఎక్కువ పర్సన్స్ డబుల్స్ ఎక్కువ రెగ్యులర్గా తిరగాలనుకున్న వాళ్ళకి ఒకనో హై ప్రైస్ ప్రో ప్రిఫర్ చేయండి. అండ్ లేడీస్కి మోస్ట్ ప్రిఫరబుల్ అనుకుంటే ఈ ప్లూటో 7G గుడ్డిగా తీసుకోండి, ఏం ప్రాబ్లం. ఈ ప్లూటో 7G కానీ ఆంపియర్ మ్యాగ్నెస్ CX ఈ రెండింటి లేదనే తీసుకోవచ్చు. అన్నిటికన్నా మాకు బడ్జెట్ చాలా టైట్ ఉంది, 80-85,000 అనుకుంటే ఆంపియర్ మ్యాగ్నెస్ CX తీసుకోండి. లేదా 100,000 వరకు మేము పెట్టుకోగలుగుతాం అనుకుంటే హై ప్రైస్ ప్రో లేదా ఈ ప్లూటో 7G ఆర్ కార్బెట్. ఓలా అనేది మీ చాయిస్, అది మీకు వదిలేస్తారు. నేను అయితే తీసుకోమని చెప్పను దాదాపుగా, ఎందుకంటే దాని ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి సజెస్ట్ చేయను నేనైతే ఎవరికి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోస్ట్లీ ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా చేయండి.